ఆ సోలో ఇద్దరు ఇల్లు డబ్బా ఇల్లు ఇచ్చారు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు కొడుకు కొడుకు ఏమంటారు బిడ్డలను పట్టకపోతే ఆడమనుకుంటారు కోడి పిల్లలు మేక పిల్లలు వస్తే ఏడగా చేసుకుంటారు అందుకే పేదోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు నేను ఇలా అడుగుతున్నా ఈ తూర్పు ప్రాంతంలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేదా ఈ భూమి పదకొండు ఎకరాలు కుట్టుకున్నాడు ఈ ప్రాంతంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా అన్నాడు మరి మనోళ్ళకి ఏమైనా వచ్చినాయేమో అర్థం అడుగుతున్నా వచ్చినాయక మరి ఇప్పుడు కొట్టుకోవడం వస్తే ఆడబట్టుకో ఉంటే ఆయన ఉండాలి పిట్టాలను పడిపోతే ఇచ్చేయాలి అంటే ఇట్లాంటి పద్యమాటి మాటలు చెప్పి ఒక్కసారి కాదు రెండు సార్లు మనం మోసం చేసి కుట్టమని ప్రయత్నం మళ్ళీ మూడోసారి మోసం చేసి ఒక తప్పు కొడుకు తయారై తండ్రి మాత్రం నమ్ముతలేరని కొడుకు పోయిందే నేను అయ్యా ఏ నెంబర్ అయితే బెటర్ దశ నెంబర్ ఇలా చెప్పిన మొత్తం కొత్త తత్వం మా అంకలకు అన్న ఉడికిందా లేదా అని చెప్పి ఒక మెప్పు వాటిని చూస్తే చెప్తారు ఈ సమాజంలో తండ్రిని చూసినాక కొడుకు మీదకరా ఇతరాలు సొమాలు వచ్చి అంతా పోస్తాయి బరోగా కేజీఆర్ కొడుకు కేజీఆర్ ఎక్కడ ఉంటాడు అవునా కదా ఆటలు ఆటలు అయితే తొండలు తొండలు అయితే ఆంధ్రశ్రీ వాడు అవునా మా అంత వ్యవసాయదారులు ద్రాక్ష తోటలు వస్తే నిమ్మకాయలు కాస్తాయా కేజీఆర్ పుట్టినోడు కేజీఆర్ ఎక్కడే ఉంటాడు నోటు తెలిసి అబద్ధాలు చెప్పుకోవడం అట్లాంటి వాళ్ళు మంచి